तो लेसन लोग वेलदम। माँ मुझे आने दे, डर मत आने दे, फैलूंगी तेरे आंगन में हरियाली बनकर, लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर, मेरी खिलक और टुमकते कदमों में घर का सन्नाटा बिखर जाएगा, जो पसरा है पिता के दम भाई की उद्दंडता के कारण सदियों से। देखिए फिर से चूड़न वाली, माँ मुझे आने दे, डर मत आने दे। ఇక్కడ ఏమంటుంది, కడుపులో ఉన్న పిండం, అమ్మా నన్ను రాని భయపడకు, నన్ను రానివ్వు, ఫేలుంగి తేరి ఆంగన్ మే హరియాలి బన్కర్, లిప్టుంగి తేరి ఆంచల్ మే ఖుష్బు బన్కర్, ఫేలుంగి ఫేల్నా అంటే వ్యాపించడం, హరియాలి ఆంగన్ అంటే ఇంటి ముందర పచ్చని చెట్లు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా నేను కూడా వ్యాపిస్తాను, లిప్టుంగి తేరి ఆంచల్ మే ఖుష్బు బన్కర్, ఆంచల్ అంటే చీర కొంగు అన్నమాట, లిప్టుంగి అంటే చుట్టుకోవడం, నువ్వు కట్టుకున్న చీర కొంగులో సువాసనగా నేను ఉంటాను, మేరీ కిలక్ ఔ టుమక్తే కదమొమ్మే, కిలక్ అంటే నా కేరింతలు, ఇంకా టుమక్తే కదమొమ్మ అంటే బుడిబుడి అడుగులు, తప్పటి అడుగులు, గర్కా సన్నాట బికర్ జాయేగా, చో పసరా హే గర్కా సన్నాట బికర్ జాయేగా, నా చిట్టి చిట్టి అడుగులతో నేను కేరింతలు కొడుతూ వస్తే ఇంట్లో ఉన్న సన్నాట అంటే నిశ్శబ్దం అనేది బికర్ జాయేగా తొలగిపోతుంది, అందుకే నన్ను రానివ్వు, జో పసరా హే పితాకే దంబ్ బాయికి ఉద్దండతాకే కారణ సదియోన్సే, పోంచ్ దూంగి అంధేరా జో తేరే మాతేకి సిల్వట్ మే సిమ్టా హే, జో పసరా హే పితాకే దమ్ మే, ఎప్పటి నుంచి నాన్నగారిలో ఉన్న గర్వము, బాయిక ఉద్దంటత, అన్నదమ్ముల్లో ఉన్నటువంటి గంభీరత్వాన్ని సదియోన్సే, ఆ కారణం వల్ల సదియోన్స్ అంటే తరతరాలుగా ఉన్నదాన్ని, పోంచ్ దుంగి అందేరా ఆ చీకటిని నేను తరిమేస్తాను, పోంచ్ దుంగి అంటే చెరిపేస్తాను అని, జో తేరే మాతేకి సిల్వటొమ్మే సిమ్టాహే, ఏదైతే నీ తలరాతలో ఉందో దాన్ని నేను తొలగిస్తాను, కభీ కభీ జర్ జాతహే ఓష్కి బూందోసా, ఆంకోంకి కారోన్సే ఆనేతోదో, దుల్ జాయేగా సారా కా సారా రుఖీలా అహ్సాస్, అఖడీలా మిజాజ్ జో చిప్కా హే గర్కి సారీ కి సారీ దీవారోం బంద్ దర్వాజో కిడికీయో మే, ఇంకా ఏమంటుంది, కభీ కభీ జర్ జాతా హే ఓస్కి బూన్సా ఆంకోంకి కోరే మే, అప్పుడప్పుడు జర్ జాతా హే, జర్ అంటే ప్రవహించడం, ఏం ప్రవహిస్తుంది, ఓస్కి బూందోసా మంచు బిందువుల్లాగా ఆంకోంకి కోరోన్సే నీ కళ్ళ నుండి ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఆన్సోకి బూందంటే నువ్వు ఏడుస్తూ ఉంటావు కదా, ఆనేతో దో దుల్ జాయేగా సారా కా సారా రుకీల అహ్సాస్, నన్ను అయితే ముందు రానివ్వు, నీ కష్టాన్ని నేను తొలగిస్తాను, నన్ను దుల్ జాయేగా అంటే అన్నిటినీ తొలగిస్తాను, అక్కడీలా మిజాజ్జో చిప్కాహే గర్కి సారీకి సారీ దీవారో బంద్ దర్వాజో కిడికీయోమే, చూడండి అక్కడీలా మిజాజ్, అక్కడీలా అంటే ఎప్పటి నుంచో ఉన్న ఈ బాధల్ని నేను, ఎక్కడున్నాయి గర్కి సారీకి సారీ దర్వాజే బంద్ దర్వాజే కిటికీ ఒమ్మే, ఇంటి గోడల్లోని కిటికీల్లోనే ఏదైతే బంధించబడి ఉన్నావో నువ్వు ఈ గంభీరతో, ఎవరితోని, ఇంట్లో ఉన్న అన్న నాన్న వాళ్ళందరి గర్వము, అవన్నీ నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతున్నావు కదా, బంద్ కమరా అంటే బంధించబడి ఉన్న రూమ్లో నువ్వు బాధపడుతున్నావు, అవన్నీ నేను తొలగిస్తాను, ఒక్కసారి అయితే నన్ను రానివమ్మా అని అడుగుతుంది, తేరి ఆంకోమ్మే తేర్తే ఏ సముందర్ ఏ ఆస్మాన్కే అక్ష్మేనే దేఖ్ లియా హే మా, తేరి ఆంకోమ్మే తేర్తే ఏ సముందర్ ఏ ఆస్మాన్కే అక్ష్మేనే దేఖ్ లియా హే మా, తేర్నా అంటే స్విమ్ చేయడం, ఈత కొట్టడం, ఎందులో ఈత కొట్టిందంట తను, ఆంకోమ్మే తేర్తే సముందర్ ఏ ఆస్మాన్ని, కళ్ళల్లో ఉన్న సముద్రము ఆకాశంలో నేను చూశానమ్మా నీ బాధని, మా జాసక్తి హూ మే దూర్ పార్ ఉస్ జిల్ మిల్లాతే దునియా మే, లాసక్తి హూ వహాసే చమ్కీలే టుకడే తేరే సప్నోంకే, అమ్మా జాసక్తి హూ దూర్ పార్, నేను దూరం వెళ్ళగలమ్మా నీకోసం, నేను చాలా దూరం వెళ్ళి ఒడ్డుకు చేరుకొని ఉస్ జిల్ మిల్లాతే దునియా మే అంటే మెరుస్తూ ఉండే ఆ ప్రపంచంలో, మెరుస్తూ ఉండే ప్రపంచం అంటే ఆ నక్షత్రాల దగ్గరికి, లాసక్తి హూ వహాసే చమ్కీలే టుకడే తేరే సప్నోంకే, నీ కలలోకి నీ కళలో ఉన్నటువంటి, ఎప్పుడైతే నువ్వు ఆ ప్రకాశం కావాలనుకుంటున్నావు అలాంటి ప్రకాశంలోకి వెళ్ళి నేను నీ కోసం తేగలనమ్మా,
समुंदर की लहरों के तेपड़ों में ढूंढ सकती हूँ। समुंदर अंटे समुद्रम, लहर अंटे अला, समुद्रप अलू तेपड़ अंटे समुद्रप अलू तगुलता है कदा, గట్టిగా తగులుతాయి కదా దెబ్బ, అలాంటి దెబ్బలను కూడా డోన్ శక్తి హుమ్మా మోతి ఔర్ సిపి ఔర్ నావికి ఉంకే కిస్సే, అందులో నేను అలాంటి దెబ్బలను కూడా భరించిన నీకోసం మోతి సిపి ఔర్ నావికి ఉంకే కిస్సే, నావికులు ఏ విధంగా అయితే ముచ్చయాలు ఆలుచిప్పల కోసం సముద్రంలో వెతుకుతారో అదే విధంగా నేను కూడా అలల దెబ్బలు తినైనా కూడా నీకోసము ముత్యాలు ఆలుచిప్పలు నేను తీసుకొస్తానమ్మా, కర్ శక్తి హుమ్మా మే సబ్ కుచ్ जो रोशनी सा चमकीला रंगों सा चटकीला हो पर आने तो दो डर मत मा मुझे आने दे, कर सकती हूँ मा नेन चेयगलनम्मा मैं सब कुछ जो रोशनी सा चमकीला नी जीवितंलो प्रकाशान्नि तीसुकुराडानिकि नेनु अन्नी चेयगलनु, रंगों सा चटकीला हो रंगुलतो निंपेगलनु अम्मा पर आने तो दो कानी मुंदु नन्नु रानिव्वु, डर मत मा मुझे आने दो भयपड़म्मा नन्नु रानिव्वु అని ఇక్కడ కడుపులోనే ఉన్న అమ్మాయిలు మాట్లాడుతున్నారనమాట. ఏమని మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడండి ఏమనంటే, అమ్మ నన్ను బయటికి రానివ్వు, ఎన్నో ఎన్నో ఏళ్ళుగా నువ్వు బాధపడుతున్నావు, బంధించబడిన గదిలో నువ్వు చాలా బాధపడుతున్నావు, అవన్నీ నేను తొలగిస్తాను, నీ వాకిట్లో నేను నా బుడిబుడి అడుగులతో ఉన్న నిశ్శబ్దాన్ని ఇంట్లో ఉన్న నిశ్శబ్దాన్ని మొత్తం తొలగిస్తానమ్మా, ఇంకా పోచు దొంగి అందేరా నేను నీ చుట్టూ ఉన్న చీకటిని తరిమేస్తాను, నన్నైతే ముందు రాని అమ్మా అని అడుగుతుంది. ఇంకా నీకోసం నేను చాలా దూరం వెళ్ళగాను, చాలా దూరం వెళ్ళి అక్కడి నుంచి నీకు ప్రకాశవంతమైన జీవితాన్ని తీసుకురాగలను, అలాగే సముద్రంలోకి నీ కళ్ళల్లో ఉన్న సముద్రం నీదని కదమ్మా, నాకు సాధ్యమే, నేను ఆ సముద్రంలోంచి నీకోసం ముత్యాలు ఆలుచిప్పలు వెతికి తీసుకురాగలను, ఇవన్నీ చేయాలంటే ముందు నన్ను ఒకసారి రానియమ్మ భయపడకు అని ఇక్కడ అడుగుతున్నారు. సో మళ్ళీ ఒక్కసారి ఈ లెసన్ చదువుదాం. మా ముజే ఆనేదే ధర్మత్ ఆనేదే ఫేలుంగి తేరే ఆంగన్ మే హరియాలి బన్కర్ లిప్ట్ ఉంగి తేరే ఆంచల్ మే ఖుష్బు బన్కర్ మేరీ కిలక్ ఔటు మక్తే కద్మో మే గర్గా సన్నాటా బిఖర్ జాయేగా जो पसरा है पिता के दम्भ भाई का उद्दंडता के कारण सदियों से पोछ दूंगी अंधेरा जो तेरे माथे की सिलवटों में सिमटा है कभी कभी जर जाता है ओश की बूंदों सा आंखों की कोरन से आने तो दो दुल जाएगा सारा का सारा रुकीला एहसास अकड़ीला मिजाज जो चिपका है घर की सारी दीवारों बंद दरवाजों खिड़कियों में तेरी आंखों में तैरते ये समुंदर ये आसमान के अक्ष मैंने देख लिया है माँ माँ जा सकती हूँ मैं दूर पर उस जिल मिलाती दुनिया में ला सकती हूँ वहाँ से चमकीले टुकड़े तेरे सपनों के समुंदर की लहरों के तेपड़ों में ढूंढ सकती हूँ मैं मोती और सीपी और नाविकों के किस्से कर सकती हूँ माँ मैं सब कुछ जो रोशनी सा चमकीला रंगों सा चटकीला हो पर आने तो दे डर मत मा मुझे आने दे ये विधंगा कनिपिंचने बालिकलु कनिपिंचने बालिकलु अंटे अंटे कड़पलोने चंपेयबड़ुतुन्न अम्मायिलु वाळ्ळ अम्मतो चेप्पालनुकुंटुन्न माटलन्नमाट नेनु बयटिकि वस्तानु नन्नु रानी नुव्वु भयपड़कु नेनु बयटिकि वस्ते नी कलरन्नी निजं चेस्तानु నువ్వు కోరుకున్నవన్నీ నేను తీసుకొస్తాను, ఏదైతే నీ జీవితంలో సుఖం సంతోషం అనేది లేదో ఆ సంతోషాన్ని నేను తిరిగి తీసుకొస్తాను అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ సంభాషణ మొత్తం మనకి? మృదుల్ జోషి గారు. మృదుల్ జోషి మా ముజే అనేది పాఠం యొక్క కవయిత్రి.